వాయుగుండం ప్రభావంతో జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున అధికారుల్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇటు గ్రేటర్ వరంగల్లో భారీ వర్షాలకు కాలనీలోకి నీరొచ్చి చేరుతోంది. మహబూబాబాద్ జిల్లాలో వర్షం కంటిన్యూ అవుతోంది. గార్ల మండలంలో పాకాలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీమునిపాదం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్లో కురుస్తున్న వర్షాలపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, జిల్లాల్లో వెదర్ అప్డేట్ ఎట్లా ఉంది? యశోద, ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వెదర్ మారిపోయిందని చెప్పచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆ ఎఫెక్టు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటికే వెదర్ రిపోర్టుగా చూస్తే కూడా ఇటు ములుగు కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ పెట్టించారు. ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షమే కురుస్తుంది. ఈ రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో చూస్తే మహబూబాద్ కావచ్చు, ఇటు వరంగల్, హన్మకొండ జిల్లాలలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని చోట్ల భారీ వర్షమే కురుస్తుంది. ప్రధానంగా చూస్తే మహబూబాద్ జిల్లాలో దాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. మహబూబాద్కు సంబంధించి చూస్తే కూడా చాలా చోట్ల వాగులు, వంకలు పొర్లి పొంగిపోతున్నాయి. పాకాల వాగు కావచ్చు, మోరంచ వాగు సంబంధించినటువంటి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు మహబూబాద్ నుంచి గార్ల వెళ్ళే ప్రధాన రహదారిపై కూడా ప్రవాహం ఎక్కువ. ఆ వైపు కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ కూడా తెగిపోయింది, చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సేమ్ టైంలో చూస్తే తొర్రూరులో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ఇటు హైదరాబాద్, హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి దగ్గర వరద నీరు చేరడంతో చాలాసేపు ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. దంతాలపల్లి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. నేషనల్ హైవేపై కూడా పెద్ద ఎత్తున వాటర్ వచ్చాయి, దీంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు, ఈదురుగాలులు కూడా భారీగా వీసాయి. సేమ్ టైంలో ఉరుములు, మెరుపులతో కొడుతున్నటువంటి వర్ష నేపథ్యంలో కొన్ని చోట్ల చెట్లు పడిపోయాయి. దీంతో రాకపోకలు కూడా ఇబ్బంది ఉంది. దీంతో ఇమీడియట్లీ అయితే అధికారులు ఆ చెట్లను తొలగించడం, ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తొర్రూరుకు సంబంధించి ఒక శివాలయం కావచ్చు, తర్వాత శివాలయంలోకి నీళ్ళు తర్వాత చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలలోకి వర్షం నీరు, వరద నీరు వచ్చి చేరుకున్నది. కొంత ఆ ప్రాంతంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైంలో మహబూబాద్కు సంబంధించి కూడా ఇటు బయ్యారం అతిపెద్ద చెరువుగా మనం చెప్పుకోవచ్చు. బయ్యారం సంబంధించి ఇప్పటికే మత్తడి పోస్తుంది. గత నెల రోజుల క్రితం కూడా మత్తడి పోసింది. ఇది కాకతీయుల కాలం నాటి అతిపెద్ద చెరువు. ఈ చెరువు కింద కూడా దాదాపు 20,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి కూడా చూస్తే వరికి సంబంధించి ఇప్పటికే నాట్లు వేసుకొని నెల రోజులు దాటింది. పత్తికి సంబంధించి ఇప్పటికే పూత దశకు వచ్చింది. ఈ ఈ సీజన్ ఈ టైంలో ఖచ్చితంగా సాగునీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు రైతులకు మేలు జరుగుతాయని చెప్పచ్చు. అయితే చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా పాకాల వాగు కావచ్చు, మూరంచ వాగుకు సంబంధించినటువంటి ఎగువ ప్రాంతం కురుస్తున్నటువంటి వర్షంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో చాలా చోట్ల కొన్ని గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కింద స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి సూచనలు జారీ చేశారు, అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత రెవెన్యూ కావచ్చు, ఇటు పోలీసు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే జలమయమయ్యే అవకాశం ఏదైతే ఉన్న ప్రాంతాలున్నాయో అక్కడ అలర్ట్గా ఉండాలంటూ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే సిఎస్ కూడా అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా రివ్యూ చేయడం, తర్వాత అనేక సూచనలు చేశారు. ప్రస్తుతం బయ్యారం చెరువు అయితే పూర్తి స్థాయిలో నిండిపోయి జలకలను సంతరించుకుందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇదే జిల్లాలకు సంబంధించి గూడూరు మండలంలోని భీమునిపాదం ఉంటుంది. భీమునిపాదంకు సంబంధించి టూరిజం ప్లేస్గా చెప్పచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్ష నేపథ్యంలో ఒకసారిగా ఉగ్రరూపం దాల్చింది. అక్కడ పర్యాటకులు కూడా, వీకెండ్ వస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. పర్యాటకులకు కనువిందు చేసే విధంగా కూడా ప్రస్తుతం భీమునిపాదం జలపాతం కనిపిస్తుంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే కూడా పాకాల కావచ్చు, మాదన్నపేట చెరువు, ఈ రెండు కూడా నర్సంపేట సబ్ డివిజన్కు వరప్రదాయకగా చెప్తారు. ఈ రెండు చెరువులకు సంబంధించి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పాకాల చెరువుకు సంబంధించి పూర్తిగా నిండింది, మత్తడి పోస్తుంది. దీంతో రెండు పంటలకు, దీని కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంటుంది, రెండు పంటలకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం రెండు చెరువులు కూడా పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో ఉండడం, తర్వాత మరికొన్ని చెరువులకు సంబంధించి కూడా వర్షం నీటితో ఇప్పటికే నిండిపోయాయి. చాలా చోట్ల
రాగులు బంకలు పొంగిపొర్లే అవకాశం ఉంది. ఇదే కంటిన్యూగా కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ వరంగల్లో ఉంది కాబట్టి మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఎందుకంటే పాకాలకు సంబంధించి మద్దతు పోస్తే కిందకు చాలా తూముల నుంచి కిందకు నీటిని వదులుతారు. ఆ తర్వాత కొంత పాకాల వాగు కావచ్చు, మున్నేరు వాగు వరకు కూడా అంటే డోర్నకల్ వరకు కూడా ఈ వాటర్ వెళ్తుంటుంది కాబట్టి చాలా చోట్ల ఆ వాగులు పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రం అధికారులు అప్రమత్తం చేశారని చెప్పచ్చు. సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. తాడ్వాయి మండలం పసర మధ్యలో ఉన్నటువంటి జలవంచ వాగు పొంగిపొర్లుతుంది. ప్రస్తుతం అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సేమ్ టైంలో చాలా చోట్ల కూడా ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి. ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా కాకతీయుల కాలం నాటి చెరువులు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా పెద్ద చెరువులు ఉంటాయి ఇక్కడ. లక్నవరం కావచ్చు, రామప్ప చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఇప్పటికే అవి మొన్నటి వర్షాలకే నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు తర్వాత అనేక వాగుల నుంచి కూడా ఈ చెరువులలోకి నీరు వచ్చి చేరుతుంది. మత్తడి కూడా పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఏడునాగరం కావచ్చు, తాడ్వాయి, మంగపేట ఈ ప్రాంతాలలో వాగులు వంగలు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది. రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉండడం నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే ములుగు జిల్లాకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ఉంది. సేమ్ భూపాలపల్లి సంబంధించి కూడా ఇక్కడ కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నది. ఇక్కడ కూడా రెడ్ అలర్ట్ ఉంది. ఈ రోజంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత 40 కిలోమీటర్ల వేగంగా గాలులు కూడా వీస్తాయనేది వాతావరణ శాఖ అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా చోట్ల చెట్లు నేలకూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా విద్యుత్ అంతరాయం కలిగినా లేదా చెట్లు పడిపోయినా కానీ ఇమీడియట్ అక్కడ క్లియర్ చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉండాలని కూడా సూచనలు చేశారు. ఇక వరంగల్ సంబంధించి చూస్తే ఇటు గ్రేటర్ పరిధిలో ఇటు వరంగల్ కావచ్చు, హనుమకొండ, కాజీపేట 3 సిటీలలో కూడా 1 గంట సేపు భారీ వర్షం పడుతుంది. ఆ తర్వాత కొంత బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి కూడా ఇలాంటి ఒక భిన్నమైనటువంటి వాతావరణం అయితే ఉంది. అయితే ఈ 2 జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది చెప్తున్నారు. తర్వాత ఇక్కడ దాదాపు 150 వరకు స్లమ్ ఏరియాస్ ఉంటాయి. భారీ వర్షం కనుక కంటిన్యూ పడితే చాలా కాలనీలలో ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే 1 గంట 2 గంటల వర్షం కొడితేనే చాలా చోట్ల రోడ్లపై కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. తర్వాత ఎక్కడైనా వర్షాలు పడి లోతట్టు ప్రాంతాలు జలమయమైతే వాళ్ళను ఇమీడియట్లీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా కావాల్సినటువంటి టీమ్స్ను కూడా రెడీ చేసుకున్నారని చెప్పచ్చు. సేమ్ టైం ఇక జనగామ జిల్లాకు సంబంధించి కూడా ముసురుతోడు కూడా ఉన్నటువంటి వాతావరణం ఉంది. అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక మోస్తారు వర్షమే పడుతుంది. ఇవాళ రేపు కూడా అక్కడ కూడా అతి నుంచి అది భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలే కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇంత ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇదే వెదర్ ఉంటుంది, వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది అనేది కూడా వెదర్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అయితే ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా అప్రమత్తమయ్యాయని చెప్పచ్చు. సేమ్ టైంలో అయితే ఇది వ్యవసాయ అంటే సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత ఇబ్బంది ఉన్నా వ్యవసాయానికి మాత్రం ఈ వర్షాలు మేలు చేస్తాయని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని పంటలకు కూడా ఇప్పుడు సాగునీరు అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పడుతున్న వర్షాలైతే రైతులకు ఆనందిస్తున్నాయని చెప్పచ్చు. కానీ కొంత సిటీ ప్రాంతానికి సంబంధించి మాత్రమే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రేపు హాలిడే కాబట్టి స్కూల్స్ కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ ఎల్లుండి ఇదే సిచ్యువేషన్ నుండి భారీ వర్షాలకు కురిస్తే విద్యా సంస్థలకు కూడా హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నది అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వెదర్ సంబంధించిన సమాచారం. యశోద.